సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి హ్యాండ్ బ్లడ్ బ్లీడింగ్ వీడియో. అంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇటువంటి వీడియో అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఇందులో ఈ వీడియోలో ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్లో మీకు ఇష్టమైన హీరో ఫోటో కానీ, మీకు ఇష్టమైన హీరోయిన్ ఫోటో కానీ, లేదా మీ లవరు లేదా మీ పొల్ల ఇలాంటి వీడియోలు పెట్టి ఎలా సెట్టింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఓన్లీ మీకు కైన్మాస్టర్ అప్లికేషన్. కైన్మాస్టర్ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అది వితౌట్ వాటర్ వర్క్ అన్నమాట. అంటే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఒక వాటర్ మార్క్ వస్తుంది, బట్ నేను ఇచ్చే లింక్లో అలా కాకుండా వితౌట్ వాటర్ మార్క్తో మీకు ఈ కైన్మాస్టర్ అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ ఫేజ్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే 1.1 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఎడిటింగ్లో ఏం చేయాలంటే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీడియా అని ఉంది కదా, ఈ మీడియా అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకటి మనకు ఒక వైట్ స్క్రీన్ కావాలన్నమాట, ఇక్కడ ఈ వైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు స్టేటస్ చూసుకున్నట్టయితే మినిమం ఒక 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా 30 సెకండ్స్ వరకు ఈ విధంగా జరుపుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. 20, 26 సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇది ఈ హ్యాండ్ బ్లడ్ బ్లీడింగ్ వీడియో యొక్క ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నా. దీని యొక్క లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి ఆ ఇమేజ్ని. అయితే ఆ ఇమేజ్ను మీరు ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఈ కత్తెర పైన పక్క పంట ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకి ఇంత ఈ స్క్రీన్ ఎంత ఉందో అంత రావాలి కాబట్టి ఇలా ఈ విధంగా సెట్ చేసినట్టయితే ఈ స్క్రీన్ మొత్తం ఇలా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ రైట్ గుర్తు ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద మళ్ళీ ఇక్కడ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ అయ్యేంత వరకు ఈ విధంగా జరుపుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరుపుకున్నారు కదా. ఇప్పుడు మనకి మొబైల్లో మనకి ఇష్టమైన హీరో ఫోటో కానీ లేదా హీరోయిన్ ఫోటో కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ లేకపోతే మీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ వైట్కి కనబడుతుంది అది మొబైల్లో, దాంట్లో ఎడిట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఒకటి ఎడిట్ చేసి చూపెడితే ఏంటంటే ఒక కారు మనకు ఇష్టమైనది, నాకు ఇష్టమైన ఒకటి స్విఫ్ట్ కార్ ఉంది, అది ఏ విధంగా ఎడిట్ చేయాలి ఇంట్లో అనేది నేను చూపెడతాను. అంటే దీని ప్రకారం మీకు ఇష్టమైన ఇమేజెస్ తోటి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీడియా అని వచ్చింది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో లేదా మీరు ఫోటో తీసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ నా స్విఫ్ట్ కార్కు సంబంధించింది ఒక చూసుకున్నట్టయితే ఒక 5 ఫోటోలు అయితే నేను డౌన్లోడ్ చేసుకున్న స్విఫ్ట్ కార్. ఫస్ట్ ఒక ఫోటో ఈ విధంగా సెలెక్ట్ చేసిన, సెలెక్ట్ చేసి ఇలా ఇట్లా కొంచెం చిన్నగా చేసి ఈ విధంగా కొంచెం చిన్నగా చేసి ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే అందులో ఆ మొబైల్లో మన ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న వెంటనే మనకు ఇది ఒకటే ఇమేజ్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకో ఇమేజ్ రావాలి కాబట్టి నేను ఇది ఇక్కడ రాకొచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజెస్ ఇంకేవైతే ఉన్నాయో ఇది మళ్ళీ ఈ విధంగా, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. మళ్ళీ దీన్ని ఇట్లా చిన్నగా చేసి మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, మళ్ళీ దీట్లా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్ ఒక కార్ బొమ్మ వచ్చింది, తర్వాత ఇట్లా వీడియో ప్లే అయిన కొద్ది ఇంకొక కార్ బొమ్మ ఇట్లా ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిన వెంటనే ఇంకొకటి,
सो फ्रेंड्स विधा से सैटी तरह इक मैं प्ले आने बटन क्ले चेसते मन की विधा प्ले अवे जरूरत अंत इक नीने म्यूजि तरह म्यूजि एलाने इला फोटो तरह फोटो वस्तदन इक मन चूसक मन हाँ ब्लड इदे दीन वैर अंत मन इधर मन ड्रीम एदो अभी मोबाइल कनबड़ती वीडियो अच्छे एडिटिंग सेवच्छ तरह इक दी म्यूजि एट्लाक इक मन रईट सैड चूस आडियो अने आपशन कीन पैन क्ली क्लीमें इकोनी फोन म्यूजि सेवेवतो आ म्यूजि अभी नचने म्यूजि दाने पैन सेलैक्टेको विधा इक दी नैन सेलैक्ट बट का स्ट्रईक अंदकनी चेपे सेलैक्टू इकते इष्टम सांगेद दाने सेलैक्टेक तरह इक मल्ल रईट सिंबल दीन पैन क्ली नचने सांग तो इकड़ा हीरो फोटो यानी हीरोइन फोटो यानी लेते पुला फोटो यानी विधा रावे जरूरत तरह दीन एट सेवे दीन एट सेवे इक मन रईट सैड चूस इक पैन गुर्त दीन पैन क्ली क्ली विधा वस्तु अंत मन फस्टन मैं एपड़ता लास्ट एडिटो अभी फस्ट फस्ट इ्ली क्ली मन को इक शेर सिंबल कदा दीन पैन क्ली मन की विधा रावे जरूरत तरह इक एक्सपोर्ट कदा दीन पैन क्ली वीडियो अने रावे जरूरत फ्रेंड्स तो सो थैंक यू फ्रेंड्स मैं अर्थमईं अर्थम आगे डाउट्स कमेंट सेक्शन में रही तरह नैन आ डाउट्स क्लारीफाई ट्राई थैंक यू फ्रेंड्स थैंक यू सो मच।